ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ టూర్ ని ముగించుకున్నారు. అయితే ఆ ఢిల్లీ టూర్ లో జగన్మోహన్ రెడ్డికి కేంద్రం వార్నింగ్ ఇచ్చింది, కేంద్ర మంత్రులు వార్నింగ్ ఇచ్చారు అనేది తెలుగుదేశం పార్టీ చెబుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అసలు ఏమైంది ఢిల్లీలో అనేది కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే కనుక ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఢిల్లీలో అంతర్రాష్ట్ర సంబంధాల మీద అలాగే రాష్ట్రాల్లో ఉండేటువంటి తీవ్రవాద సమస్య మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ఢిల్లీ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షకావత్ను కూడా కలవడం జరిగింది. అయితే షకావత్ ఇప్పటికే పీపీఎల్కు సంబంధించిన అంశం మీద కానీ లేదా పోలవరం రీటెండర్లకు సంబంధించిన అంశం మీద కానీ గతంలో వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్నే ఆహ్వానిస్తూ ఉన్నారు పోలవరానికి, త్వరలోనే పోలవరానికి రాబోతూ ఉన్నారు షకావత్. మరోవైపు అమిత్ షా తోటి మీటింగు, అఫీషియల్ మీటింగు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతోటి పెట్టినప్పటికీ ఆ మీటింగు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా కలిసి అమిత్ షాకి రాష్ట్రంలో ఉండే పరిస్థితులు అన్నింటినీ కూడా వివరించినట్టు తెలుస్తుంది. దీంతో అమిత్ షా కూడా సంతృప్తి చెందారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పనుల మీద, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద అమిత్ షా కూడా సహకరిస్తూ ఉన్నారు అనేదానికి కొన్ని సంకేతాలు అందుతున్నాయి ఢిల్లీ నుంచి. సో పోలవరం రీటెండర్ల విషయంలో ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి వెనక్కి వెళ్ళటం లేదు, పైగా కేంద్ర మంత్రులు ఇచ్చినటువంటి ఆదేశాలకు ఏమాత్రం తలగొట్టడం లేదు అనేదానికి నిదర్శనం షకావత్ త్వరలోనే రాబోవటం పోలవరానికి. పోలవరం హైడల్ ప్రాజెక్టుకు సంబంధించి హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ రద్దు చేశారు రీటెండరింగ్ అంశాన్ని. అయినప్పటికీ కూడా మిగిలినటువంటి పనులను మాత్రం ఖచ్చితంగా రీటెండరింగ్ ద్వారా వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. అలాగే పీపీఎల్కి సంబంధించి కూడా రివ్యూలకు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు అనేది తెలుస్తుంది. ఇంకొకవైపు పోలవరంలో జరిగినటువంటి అవినీతిని ఎండగడుతూ అమిత్ షాకి టోటల్ వివరాలు కూడా తెలియజేయడం జరిగింది ఢిల్లీ కేంద్రంగా. సో దీంతో ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి తగ్గేటువంటి పరిస్థితి లేదు, తను అనుకున్నది చేస్తూ ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది, అందుకు కేంద్రం కూడా సహకరిస్తుంది అనేటువంటి సమాచారం. సో తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే విపక్షాలు అనుకున్నటువంటి విధంగా కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు, తాను అనుకున్నది చేస్తూ ముందుకెళ్లేటువంటి పరిస్థితి. ఒకవైపు పీపీఎలు, రెండో వైపు రివర్స్ టెండరింగ్ అంశం, మూడో వైపు రాజధాని అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నది చేయబోతున్నాడు. ఇప్పటికే అమిత్ షాకి వివరించారు కాబట్టి అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించినట్టు తెలుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఆపేవారు ఎవరు లేరు, తాను అనుకున్నది చేయబోతూ ఉన్నారు. సో ఏపీకి ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.